ఇక్కడ యేసు ప్రభువు చెప్తున్నటువంటి ఒక మాట మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. విశ్వసించు వాడే నిత్యం జీవము గలవాడు, జీవాహారము నేనే, జీవాహారం నేనే, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం అని ఎందుకు చెప్పుకొనిచున్నాడని యేసును అర్థం చేసుకున్నట్లు విఫలమైనారు. అది అర్థం చేసుకోకుండా యేసు ప్రభువు నిజమైనటువంటి జీవం కలిగిన ఆహారం, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం అనేది ఎవరైనా ఈ ఆహారం భుజించితే వాళ్ళెల్లప్పుడూ జీవించును. మళ్ళీ నీచు ఆహారము లోకములకు జీవము కొరకైన నా శరీరమే. లోకములకు ఏం ఆహారం? జీవము కొరకైన ఆహారం, జీవము ఆయన ఆహారము నిత్యము జీవించడం కొరకే. ఈ పితరుడు అరణ్యములు మనల్ని తిరుగు చనిపోయి దీనికి తిన్న వాడు చావుకుండినట్టు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం యేసు ప్రభువు యొక్క శరీరం. పరలోకమునండి దిగి వచ్చిన ఆహారం లేని నేను నీ గురించి ఏమిటి అర్థం చేసుకోవచ్చున్నా.